తెలంగాణలో బుల్డోజర్ల రాజ్యం నిరుపేదల బతుకులను ఆకాంక్షిస్తున్నది. మూసీ సుందరీకరణ పేరుతో పేదల కలల సౌధాలు నేలమట్టమవుతున్నాయి. సామాన్యుడి రెక్కల కష్టాన్ని రేవంత్ సర్కారు శిథిలం చేస్తున్నది. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో సాగుతున్న సర్కారు విధ్వంసకాండ ఎంతోమంది గుండెల్లో గుబులు రేపుతున్నది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారులు మూసీ అంచున కాలనీలో మార్కింగ్ చేసి వెళ్తున్నారు. ఏ రాత్రికి బుల్డోజర్లు వచ్చి తమ ఇండ్లు కూల్చేసేస్తాయోనని జనం క్షణక్షణం భయం భయంగా గడుపుతున్నారు. హైదర్షా కోర్టు నుంచి మా ప్రతినిధి వంశీ మరింత సమాచారం అందిస్తారు. ఐడ్రాప్ పేరుతోటి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం కూలగొడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ప్రజెంట్ మనం ఐదర్షా కోట వద్ద ఉన్నాం. ఐదర్షా కోట వద్దలోని సాయిరాం నగర్ కావచ్చు, విశాల్ నగర్ కావచ్చు, విఘ్నేష్ నగర్ కావచ్చు, ఈ కాలనీలకు సంబంధించి కూడా అటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఐడ్రాప్ పేరుతోటి అటు ముద్రలు వేయడం జరిగింది, మార్కింగ్ వేయడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్లో ఈ కాలనీలో గత 40-50 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్థానికులు నివాసం ఉంటా ఉన్నారు. ఒకసారి మనం కాలనీని కూడా పరిశీలించవచ్చు. ప్రజెంట్ మనం సాయినగర్ కాలనీలో ఉన్నాం, సాయిరాం నగర్ కాలనీలో ఉన్నాం. దీనికి సంబంధించి కూడా చూస్తే మాత్రం కొన్ని ఏదైతే 40-50 సంవత్సరాల నుంచి కూడా తాము ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కూడా చెప్తా ఉన్నారు స్థానికులు. ప్రధానంగా ఐడ్రా పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి పలు ఇండ్లకు మార్కింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రజెంట్ మనం చూసినటువంటి చూడవచ్చు, ఇది కమిటీయాల్. ఈ కమిటీయాలకు కూడా సంబంధించి మార్క్ వేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు గ్రీన్ కలర్ వేసినటువంటి ఇల్లు చూసాము. ఆ ఇల్లు ఆ ఇంటి వరకు కూడా ఏదైతే ఒకసారి మనం విజువల్స్ చూస్తే మాత్రం అక్కడ డెడ్ ఎండ్లకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి ఉండేటటువంటి దాదాపుగా 500 ఇండ్ల వరకు కూడా మార్కు వేసినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పలువురు స్థానికులు ఇక్కడికి రావడం జరిగింది. వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఐడ్రా పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లను కూలగొడతానికి కూడా మీ ఇండ్లకు కూడా మార్క్ వేయడం జరిగింది, దీని గురించి మీరు ఏమంటారు? ఇళ్ళకి మార్క్ వేయలేదు, అది మా నైబర్స్ పక్కన ఉన్నటువంటి కరెంటు పోల్స్కి చెట్లకే మార్కులు వేసి వెళ్ళారు. ఇది ఎంతవరకు సంబంధం చేస్తాం? కనీసం కాలనీ వాళ్ళకి చెప్పాలి కదా, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మేము ఇది చేస్తున్నాము, ఇది తెలుసుకున్నాము, ఇవన్నీ చెప్పకుండా నువ్వు లేడీస్ ఎంత వరి అవుతున్నారు ఇళ్లలో, మీరు అలా మార్కులు వేసి వెళ్ళిపోతే బ్లూ మార్కులు దేనికోసం వేశారు? బ్లూ మార్కులు కనీసం క్లారిటీ ఉండాలి కదా. ఒక మినిస్టర్ ఒక రకంగా చెప్తాడు, ఒక ఆఫీసర్ ఒక్కొక్క రకంగా చెప్తాడు. ఇప్పుడు మేము సామాన్యమైన ప్రజలమండి, మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మేము తెల్లారు లేస్తే కానీ కష్టపడి పని చేసుకుని బయటకు వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు ఒక గూడు అనేది ఉండాలి కదా, నువ్వు ఆ గూడ తీసేస్తానని ఇంత సోషల్ మీడియాలో రెగ్యులర్ మీడియాలో ఇంత వైరల్ అవుతోంది. సామాన్య ప్రజలు మేము ఏం చేయాలి? ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పబ్లిక్కి, పబ్లిక్ చెప్పి చేయాలి ఏదైనా కానీ. ఇవన్నీ మా పైసలు, జనరల్ పైసలు ఇవి. మేము మా ట్యాక్స్లు కడుతున్నాం, నెలకి 10 లక్షలు 15 లక్షలు ఇయర్లీ మేము పే చేస్తున్నాము. మాకు వచ్చేది నెలకి 30,000-40,000 రూపాయలు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా? అద్దెలు చూస్తే నువ్వు తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ పొజిషన్ తెలుసా అసలు మీకు? డబుల్ బెడ్రూమ్లు ఎవరు కట్టారు? సార్ ప్రధానంగా మనం చూస్తాము మీరు కాలనీలో ఎన్నేండ్ల నుంచి ఉన్నారు, దాంతోపాటుగా ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే మీరు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? ఎక్కడికి వెళ్ళే సమస్య లేదండి, తాడోపడి ఇక్కడే తేల్చుకుంటాము. చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాం, నథింగ్ టు వరీ. మేమే ప్రాణాల కోసం మేమే భయపడము మేము. కాకపోతే ఏంటంటే అమ్మిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ల్యాండ్ అమ్మిన వాళ్ళు, టెంపుల్ మేనేజ్మెంట్ నరసింహారెడ్డి గారు వాళ్ళ గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు సంతకాలు పెట్టినప్పుడు ప్రెసిడెంట్ అప్పుడు జ్ఞానేశ్వర ముదిరాజు కూడా ఆయన ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. పార్టీ ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము మీ ఇండ్లు ఇక్కడ ఏది వస్తుందంటారు, మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉంటారు? మా కుటుంబంలో మొత్తం నేను, నా కొడుకు, కోడలు, ఇద్దరు మా పిల్లలు అందరూ ఉంటామండి. మొత్తం మా ఇంట్లో 9 మంది ఉంటాం మేము. ఇప్పుడు 9 మంది మేము ఎక్కడికి వెళ్ళాలండి? నువ్వు డబల్ బెడ్రూమ్ ఇస్తే మేము 9 ఇంట్లో పడుకోవాలా? వెళ్ళి ఎక్కడ నువ్వు ఎక్కడో ఇస్తే డబల్ బెడ్రూమ్, పిల్లలు, ఆఫీసు, నారాయణగూడ కూడా అటు చుట్టుపక్కల ఎక్కడ ఉంటాయి? నేను ఇక్కడ పనిచేస్తున్నాను నారాయణగూడలో, అంటే నేను బాచిపల్లి నుంచి నారాయణగూడ రానా? ఎంత అవుతుందండి, టైం పడుతుంది? ఇంతకన్నా ఆలోచన ఉండాలి కదా మనం చేసే పనికి. కొద్ది క్లారిటీ ఉండాలి. నువ్వు చేయి, మేము కాదంటలే, మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం, కానీ చెప్పి చేయి, పబ్లిక్ చెప్పి చేయి. మేము నిన్ను ఎన్నుకున్నాం, మేము నేను మిమ్మల్ని ఎన్నుకున్నాము, మీరు పబ్లిక్ చెప్పి చేయాలి ఏదైనా కానీ. నువ్వు వేరే ఆఫీసర్ చేత నువ్వు టీవీలో ఏసీ రూమ్లో కూర్చొని నువ్వు మాట్లాడితే పబ్లిక్ ఎట్లా తెలుస్తుంది? మీరు రండి పబ్లిక్లోకి, లోకల్ లీడర్స్ ఎవరున్నారు రమ్మనండి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాలా? మీరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను. ప్రధాన సమస్య అభివృద్ధి చేస్తామంటున్నారు, అభివృద్ధికి ఇక్కడ ఎవరు కూడా వ్యతిరేకం కాదు. మీరు అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఒక వైట్ పేపరు
ప్రజలకు తెలియజేయండి, స్టేక్ హోల్డర్కి తెలియజేయండి, అసలు రివర్ బెడ్డు ఎవరిని ఎక్కడ అడిగి టెక్నికల్గా ఎలా డిసైడ్ చేశారు. ఇప్పుడు మార్కెట్లో కానీ ఒక వెబ్సైట్లో కానీ ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతూ ఉంది, ఆ సర్క్యులేట్ అయ్యే మ్యాప్కి అథెంటికేషన్ ఏమైనా ఉందా? ఇప్పుడు గవర్నమెంట్ అట్లీస్ట్, ఇప్పుడు ప్రజలు ఇంత ప్యానిక్ అవుతూ ఉన్నారు, ఈయన వయసు 65 సంవత్సరాలు, ఆయన వయసు 65 సంవత్సరాలు, మీరు ఎంతసేపు డబుల్ బెడ్రూమ్ ఇస్తూ అంటున్నారు? డబుల్ బెడ్రూమ్ గురించి కాదండి మేము అడిగేది, ఇప్పుడు ఆయన దానిపైన జీవితాంతం కష్టపడి ఒక 2 ఫ్లోర్లు వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు? గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు, రిటైర్డ్ అయిన తర్వాత భవిష్యత్తు ఏంటండి? ఏదో రెంట్లు వస్తాయి దాని మీద బతకటానికి, అది పక్కన పెడితే. రెండో విషయం, బఫర్ జోన్ అంటే ఏంటి? జనరల్గా బఫర్ జోన్ అంటే ఏంటంటే ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు, అంతే కదా రూల్ ప్రకారం. మీరు ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు, ఇప్పుడు దేనికోసం చేస్తున్నారు? మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడానికే కదా. అంటే ఆ రూల్ మీకు వర్తించదా? ఆ రూల్ మీకు కూడా వర్తిస్తుంది కదా. బఫర్ జోన్ అంటే ప్లెయిన్గా ఉండాలి, బఫర్ జోన్ అంటే ఏమైనా చెట్లు వేసుకోవాలి, మొక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టా ల్యాండ్స్ అండి, దాదాపు 1990లో చేసిన లేఅవుట్ ఇది, 34 సంవత్సరాలు అయింది లేఅవుట్ చేసి. నిజంగా పట్టా ల్యాండ్ను తీసుకోవాలనుకున్నప్పుడు ఏమైనా యాక్ట్ ఉందా? ఆ యాక్టుకు సంబంధించి ప్రజలకి ఏమైనా వివరించారా? రండి ప్రజల దగ్గరికి రండి. ఇప్పుడు సాయిరాం నగర్ కావచ్చు, విశాల్ నగర్ కావచ్చు, విఘ్నేష్ నగర్, ఇలా అన్ని కాలనీకి సంబంధించి దాదాపు ఎన్ని కుటుంబాల వరకు ఉన్నాయి? ఇప్పుడు దాదాపు నాకు తెలిసి బండ్లగూడ జాగీర్లో, మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు నాకు తెలిసి ఒక 1000 కుటుంబాల పైన ఉంటాయి. ఎస్పెషల్లీ నేను మా కాలనీ గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నానండి. మా కాలనీ 100% పట్టా భూములతోటి, అన్ని రకాల పర్మిషన్లతోటి, HMDA పర్మిషన్ తోటి కట్టిన ఇండ్లు. అందరికీ అన్ని రకాల లోన్లు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, అందరు చెప్పినట్టుగా అన్ని రకాల బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంటు ముందుకొచ్చి బఫర్ జోన్ గురించి ఇంతవరకు ఎక్కడ చెప్పట్లేదండి. ఊరికే ఏదో మీడియాలో మాట్లాడేసి జనాలను పానిక్ చేయడం, జనాలను ఇబ్బంది పెట్టడం. మేము మీ మీడియా ద్వారా ఒక్కటే ఫైనల్గా ఒక్కటే అడగదలుచుకున్నామండి, మీరు ఎవరిని అడిగి ఏదైతే మ్యాప్ సర్క్యులేట్ అవుతూ ఉందో ఆ రెడ్ లైన్ ఎక్కడి నుంచి ఎవరిని అడిగి ఫిక్స్ చేశారు? ప్రజల ముందుకు రండి, సర్వే చేయండి, రెడ్ లైన్ ఫిక్స్ చేయండి. 1954 ఉన్న రివర్ ఇప్పుడు ఉన్నదా? ఈ రోజులో ఉన్నదా? ఆ రివర్ మొత్తం కోర్సు చేంజ్ అయింది. మూసీ ఇప్పుడు మిలిటరీ వాళ్ళు మొత్తం మట్టి పోసేస్తే మూసీ అంతా ఇటుపక్క వచ్చేసింది. నిజంగా మీరు తీసుకోవాలనుకుంటే, ఒక్క నిమిషం సార్, నిజంగా మీరు ల్యాండ్ తీసుకోవాలనుకుంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. అటుపక్క ఖాళీ ల్యాండ్ ఉంది, ఒక 5 మీటర్లు 10 మీటర్లు కావాలంటే అటుపక్క జరగండి, వచ్చే నష్టం ఏముంది? ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని చంపేస్తారా? ఇంకోటి, మీరు ఏది క్లారిటీ ఇవ్వట్లేదు గవర్నమెంట్ నుంచి. ఊరికే ఏదో న్యూస్లో చెప్పేసి దాదాపు 65-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళని అలా ఆరోగ్యాలను పాటు చేస్తారా? 10 సంవత్సరాలు తెచ్చేవాడు ఇవాళ తెచ్చేలా ఉన్నాడు, షుగర్ బీపీలకు ఏం జరుగుతుంది? ప్రజలకు చెప్పమని అడుగుతూ ఉన్నాం మేము. ఏం కావాలి, మీరేం చేయాలనుకుంటున్నారు? అనవసరంగా ఇబ్బందులకు గురి చేయొద్దండి. దయచేసి రేవంత్ రెడ్డి గారికి మా ఒక్కటే విజ్ఞప్తి, మేమందరం మీ వెనకాల ఉండి ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇవాళ ఒక్కొక్కటి ఇంట్లో నిద్రపోయే పరిస్థితిలో లేరు. కాబట్టి టెక్నికల్గా మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజల వద్దకు వచ్చి ప్రతి ఒక్కరిని కలిసి మీరేం చేయాలనుకుంటారో అది మాకు చెప్పిన తర్వాతనే చేయాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. సార్, ఇదంతా మాకు తెలిసినట్టుగా ఉడా లేఅవుట్ సార్. ఉడా లేఅవుట్లోనే అన్ని పర్మిషన్లు తీసుకొని అన్ని కట్టుకున్న, గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాం. ఈ టైంలో మమ్మల్ని బయటికి వెళ్ళి ఇక్కడ 2 డబుల్ బెడ్రూమ్లు ఎక్కడో ఇచ్చి మేము ఇక్కడ నుంచి పిల్లల స్కూలు, పిల్లలు మా ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళాలంటే మా వల్ల కావట్లేదు, సావాలంటే ఇక్కడే సస్తాం మా ఉద్దేశం. మీరు చెప్పండి సార్. ఇది 2002లో అసలు ఈ బఫర్ జోన్ రూల్స్ అనేది, జోనింగ్ రెగ్యులేషన్స్ అనేది పెట్టారండి. అంతకుముందు నో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ షల్ బి టేకెన్ ఆన్ ది రివర్ బెడ్ అది ఒకటే రూల్ ఉండేది అంతకుముందు. 2002లో ఏదైతే మీరు 30 మీటర్స్ బఫర్ జోన్ అని పెట్టారో, 30 మీటర్స్ బఫర్ జోన్ పెట్టిన తర్వాత నేను 2002లో మీరు పెట్టిన తర్వాత నా ఇల్లు మీరు పెట్టిన బఫర్ జోన్ లైన్ నుంచి 42 మీటర్స్ దూరంలో ఉంది. 42 మీటర్స్ దూరంలో ఉంది. తర్వాత మీరు దాన్ని తీసుకొచ్చేసి 50 మీటర్లు అంటే, ఇప్పుడు నా ఇల్లు నేను జరుపుకోమంట ఎట్లా జరుపుకోగలుగుతాను నేను? రేపు పొద్దున్న మీరు 100 మీటర్లు బఫర్ జోన్ అంటారు, 500 మీటర్లు బఫర్ జోన్ అంటారు, వేర్ ఇస్ ది ఎండ్ ఫర్ దిస్? ఇది మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, తమ ఇండ్లను కూలగొట్టవద్దని కూడా వారు చెప్తున్నారు. హైదర్షా కోర్టులోని పలు కాలనీల్లో అధికారులు మార్కింగ్ చేసి వెళ్లారు. హుడా లేఅవుట్లు, పర్మిషన్లు ఉండబట్టే ఇక్కడ స్థలాలు కొని ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారు.
15-20 ఏండ్లు కాలేని సమస్య కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అసలు రివర్ బెడ్ పరిధిని ఏ ప్రాతిపదికన ప్రభుత్వం నిర్ణయించిందని నిలదీస్తున్నారు. చావనైనా చేస్తాం కానీ తమ సొంత ఇళ్లను వదిలేసిపోమని స్పష్టం చేస్తున్నారు. పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలని రోడ్డు మీదకి ఇరుస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం అనేక ప్రాంతాల్లో ఇండ్లను కూలగొట్టి పేద ప్రజలను బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఐదర్షా కోటలోని డ్రీమ్ హోమ్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ఒక దగ్గర కూర్చొని వారు సమాలోచనలు చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి, భవిష్యత్తు కార్యాచరణ ఏంది, ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం ఒక్కసారిగా తమ పైన పిడుగుపాటు లాంటి నిర్ణయం తీసుకోవడం పైన వారందరూ కూడా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా ఒక దగ్గరకు చేరి వారికి వారు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిద్ర లేని రాత్రులను తాము గడుపుతున్నామని కూడా వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోపక్క పిల్లలు కూడా చూడొచ్చు, వారి డ్రాయింగ్స్ తోటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా వారు చూస్తూ ఉన్నారు. ఎంతోమంది పిల్లలు కూడా వారి బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే మాత్రం హైదరాబాద్ నగరంలో చాలా కాలనీలు, చాలా బస్తీ వాసులు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. స్వయాన చిన్నపిల్లలు కూడా వారు చెప్తా ఉన్నారు. ప్రధానంగా వారి బాధను కూడా మనకు తెలుస్తుంది. పలు డ్రాయింగ్స్ ద్వారా కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఒక రకం మనం చూడొచ్చు, చదవచ్చు ఒకసారి, డోంట్ డెమాలిష్ అవర్ హోమ్స్ ప్లీజ్ అని వారు డ్రాయింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా సేవ్ అవర్ హోమ్స్ సేవ్ అవర్ డ్రీమ్స్ అనే డ్రాయింగ్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా సేవ్ అని ఏదైతే డ్రాయింగ్ చేయడం జరిగింది, హౌస్ డ్రీమ్ అని కూడా వేయడం జరిగింది, సేవ్ ట్రీ అని కూడా పెట్టడం జరిగింది. ఇలా అందరూ కూడా వారు ఏ రూపకంగా అయినా సరే వారి యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా వారు ఏదో ఒక రూపాన వారు బాధను తెలియజేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముందు తమ ఇల్లు కూల్చివేస్తున్నారని కూడా పిల్లలకు తెలిసినటువంటి సందర్భం కూడా మనకు కనపడుతూ ఉంది. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నగరం వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే మనకు కనిపిస్తూ ఉంది. ఐదర్షా కోటలోని ప్రతి కాలనీలో ఇలాంటి సందర్భంగా కనిపిస్తూ ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి కూడా తాము ఇదే ప్రాంతంలో ఉంటున్నామని కూడా చెప్తా ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ. అసలు మేము 12 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికొచ్చి, డబ్బులు పెట్టే కొండం, డబ్బులు లేక కొనలేదు మేము ఇండ్లు. పైసలు పెట్టి మేము లోన్లు పెట్టి అవి పెట్టి పిల్లల కష్టమనంగా కష్టపడి కష్టపడి తీసుకున్నాం అన్ని ఇండ్లని. మేము ఎవరు గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వలేదు. మేము కష్టపడ్డ ఇండ్లు మేము కట్టుకున్నాం. అవి కట్టుకుంటే ఇప్పుడు వచ్చి ఇదేమో ఆటరన్ అంట ఏందో, దాని ముసన్నద్ది కిందికుంది, మేము కూలగొట్టేస్తాం కూలగొట్టి మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ పోవాలి, ఏం చెయ్యాలి, మా పిల్లలను తీసుకొని ఎక్కడ పోవాలి, మా పిల్లల కాలేజీలు ఎక్కడ పోవాలి, పిల్లల స్కూళ్ళు ఎక్కడ పోవాలి, మాకు ఈ మళ్ళీ ఇల్లు కూల్చేస్తే మేము మళ్ళీ ఏడవై ఉంటాము. మొత్తం ఎంతమంది ఉంటారమ్మా మీ ఇంట్లో? మా ఇంట్లో 6 మంది ఉంటాం. ఒక్కొక్క ఇండ్లలో 6 మంది ఉండ్రు, 7 మంది ఉండ్రు, 8 మంది దాకా ఉన్నాం. పిల్లలు చెల్లెలు అందరం ఉన్నాం. ఒక్కళ్ళు కాదు, ఒక్క ఇంటోళ్ళం కాదు, 15 16 ఇండ్లలో ఉన్నాం మేము ఇంట్లో ఇందులో. కానీ మేమందరము మా ఇండ్లు మాకే కావాలంటున్నాం. ఆయన ఏదో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అవి ఇస్తా అక్కడ పోయి ఇండ్లు ఉండండి, ఎందుకు కూల్చుతున్నావు, ఎందుకు ఇస్తున్నావు, మాకు అర్థమవుతలేదు. అదైతే రాత్రిగా పగలైపోతుంది, పొద్దున్న పోలేదు, రాత్రికి ఒక రాత్రి లేచి కూర్చుంటున్నాము. ఎప్పుడొస్తాడో, ఎప్పుడు కూల్చుతాడో, ఎప్పుడొస్తాడో, ఎప్పుడు కడుపుకు తిండి లేక చికాన లేక బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి. మేము ఏం కావాలి, ఏం ఎక్కడ పోవాలి పిల్లలను తీసుకొని. నీ జీవితంలో ఇలాంటి సందర్భం వస్తుందని ఎప్పుడైనా అనుకున్నావా? ఎప్పుడు అనుకోలే బాబు, ఎప్పుడో ఇప్పుడు ఇది తెలంగాణ ప్రభుత్వం ఉన్న మొన్న 10 ఏళ్ళు వచ్చింది కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఉన్నప్పటి సందైనా కూడా రాజ ఆయన ఉన్నా కూడా ఇటువంటి ప్రభుత్వం రాలేదు. ఇప్పుడు ఈయన ఎక్కినాకనే ఇది చూపెడుతుండు. ఏం చూపెడుతున్నాడో అర్థమైతలేదు ఆయనకు, ఏం చెప్తున్నాడో అర్థమైతలేదు. ఒక పారే ఈడదాకా పోతే అంటాడు, ఒక పారే ఆడదాకా పోతే. ఆఖరి నువ్వు ఎవరు కూలగొడతందుకు? మేము కష్టపడి కట్టుకున్నవి, పైస గుడేసినాయి ఇవి. నువ్వు ఇచ్చినే కాదు, నీ అయ్యి ఇచ్చినే కాదు, నీ అమ్మ ఇచ్చినే కాదు, మీరిచ్చినే కావురా. మేము కష్టపడి కట్టుకున్నాం, పైస కూడబెట్టి మేము తెలుసా, మేము మా పిల్లలు మేము అందరం కష్టపడి కట్టుకొని ఇప్పుడు కూల్చేస్తాము పోండి అక్కడంటే ఎక్కడ పోవాలి? మేము చెప్పండి ఎక్కడ పోవాలి? ఇప్పుడు మేము ఏం కావాలి? అది ఆయి బతుకు చచ్చిపోవాలా, బతకాలా, ఎక్కడ పోవాలి చెప్పండి? ఎక్కడ పోమ్మంటావురా? నీవు ఇట్లా చేసి మొత్తం పాలనంత ఖరాబ్ చేస్తున్నావు, మనుషులను అందరు అన్న కొల్లోళ్ళని చేస్తున్నావు. నీది ఏం పాలన చేస్తున్నావో నీకే అర్థమవుతుంది, ఏం చెప్తున్నావో అర్థమవుతుంది, ఏం మాట్లాడుతున్నావో అర్థమైతలేదు. ఐటర్ ఐటర్ అంటే ఐటర్ ఏంది ఏంది? మా జమాన నుంచి చూస్తున్నాం ముసలోళ్ళమైన ఈ ఐటర్ ఏందో బీటర్ ఏందో మాకు తెలియదు అది. అమ్మ చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు విజయలక్ష్మి. మేము 12 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. లోన్స్ తీసుకొని కట్టుకున్నాము. మా బాబు చిన్న బాబు ఉన్నాడు మాకు. వాళ్ళు ఎక్కడ పోతారు ఏం చేస్తారు? చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఎట్లా మీరు చెప్పేదాన్ని బట్టి మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మీరు చెప్పండి. మాది అనంకొండరండి. ఇది మా పాప వాళ్ళ ఇల్లు. అల్లుడు పొద్దున 9 పోయి తెల్లవారుజాముల 5 గంటలకు వచ్చేదండి. మా పాపకు 3 ఆడపిల్లలు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఇల్లు పూల్చేస్తంటే వీళ్ళు ఎక్కడికి పోతారు? పిల్లల చదువులు ఇవన్నీ ఎంత ఇబ్బంది ఉంటుంది. ఒక జీవితకాలం సరిపోదు ఇల్లు కట్టాలంటే. వాళ్ళు తెల్లని దాకా చెప్పండి. మిస్టర్ శ్మస్తాన్ అండి. మా దగ్గర అన్ని లోన్స్ అప్రూవ్డ్ అన్నీ ఉన్నాయండి. మీరు ఇల్లు కూల్చేస్తామంటున్నారు, దినదిన గండంగా గడుస్తుందన్నమాట. ఎప్పుడు ఏమవుతుంది? జస్ట్ ఆటో సౌండ్ వచ్చినా బుల్డోజర్ వచ్చేసిందా అన్నట్టు బతుకుతున్నామన్నమాట. మేడం మీరు చెప్పండి. కాలనీ వాసులు అందరు కూడా ఒక దగ్గరే భేటీ అయ్యారు, ఒక దగ్గరే కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. అసలు ఏమనిపిస్తోంది? ఈ వాతావరణం కానీ ఒక రకంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని కూడా అమ్మ కూడా చెప్తా ఉంది. అసలు ఏం జరుగుతుంది అసలు అనుకుంటారు మీ దగ్గర? సార్ ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఒక్కసారి అన్ని చూడండి. మా కాలనీ ఎంత గ్రీనరీగా ఎంత పీస్ఫుల్ గా ఉంది చూడండి. మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే అందరు కలిసి మెలిసి ఉంటామండి. ఏ ఫెస్టివల్ వచ్చినా, గణపతి వచ్చినా, న్యూ ఇయర్ వచ్చినా ఇలా కలిసి మెలిసి ఉంటామండి. ఇప్పుడు ఏదో బఫర్ జోన్ అంటున్నారు, ఏదో డెవలప్మెంట్ కి ఇది కావాలంటున్నారు. ఇప్పుడు తీసేసుకున్న ఇప్పుడు అలా డెవలప్మెంట్ కావాలి, ఇంకా దేనికో కాలంలో తీసేసుకున్నా మాకేంటి బాధ వేస్తుందండి. ఇల్లు లేదు. దసరా పండుగ వస్తుంది, బతుకమ్మ పండుగ వస్తా ఉంది, మహిళలు సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటా ఉంటారు. ఈ పండగ పరిస్థితుల్లో మీకు అసలు సంతోషం అనేది అనిపిస్తా ఉందమ్మా దీంట్లో? సార్ అసలు పండగ కాదు కదా, అసలు దసరా అన్నది కూడా మర్చిపోయాం సార్. అలా ఉంది మా సిచ్యువేషన్స్. దసరా అన్న ఇప్పుడు పండగ, ఇప్పుడు ఏ రోజు అనేది కూడా మర్చిపోతున్నాం. ఎందుకంటే ఎవ్రీ టైం మాట మా గుండెలో అదే పగలుతూ ఇదవుతుంది. ఏమవుతుందో ఏంటి ఏంటి, దీనికి ఒక సొల్యూషన్ కావాలి మాకు. ఎస్పెషల్లీ మేము అందరూ నిలబడుతున్నది ఏంటంటే మా ఇల్లు మాకు ఉండాలి. మేమందరం ఇలాగే ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ చూడండి సార్, మా జనరేషన్ అయింది, ఆ జనరేషన్ ఉండాలి ఇక్కడ. అందుకోసం పోరాడుతున్నాం. ఇది ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ మరీ చెప్తున్నాం, మేము ఎవరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ కి అగేన్స్ట్ కాదు. మా కోసం అందరూ సపోర్టివ్గా ఉండి మాకు సపోర్ట్ చేయండి, న్యాయం చేయండి. సార్ తను చెప్పింది కూడా సేమ్ అండి. మా అందరి బాధ ఏంటంటే ఒక జనరేషన్ అయిపోయింది, ఇంకో జనరేషన్ వచ్చింది. ఇప్పుడు మా పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించండి. మా ఇల్లు కూల్చేస్తే వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ గురించే కదా ఇంత కష్టపడింది. వాళ్ళు పెద్దగా వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ సెట్ చేయాలనే కదా ఎవ్రీ పేరెంట్స్ యొక్క మోటివ్, పబ్లిక్ది, అందరి కామన్ పీపుల్ది వాళ్ళ యొక్క కళ అనేది అదే మాత్రం. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మా గురించి అర్థం చేసుకొని మా ఇల్లుని కాపాడాలని కోరుతున్నాను. మేడం మీరు చెప్పండి. మేడం చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటా ఉన్నారు అందరు కూడా, కాలనీ వాసులందరూ కూడా. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటంటారు? సీఎం రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓన్లీ వన్ వర్డ్, డెవలప్మెంట్ వితౌట్ డిస్టర్బెన్స్. డెవలప్మెంట్ ఈజ్ వితౌట్ డిస్టర్బెన్స్. మా కాలనీ ఒక టెంపుల్ లాగా చూసుకుంటున్నామండి. మా హౌసెస్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ బ్యూటిఫికేషన్ అయినా చేసుకునివ్వండి, పర్వాలేదు. ఇల్లు మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము.
ఈ సిచ్యువేషన్తో మేము చాలా బాధగా ఉన్నామండి. కాలనీ మొత్తం సెపరేట్ అయిపోయింది, అటు ఇటు వెళ్ళిపోతారు. అందరం 10-12 ఇయర్స్ నుంచి కలిసి ఉన్నాము ఒకళ్ళకొకళ్ళం. ఏదొచ్చినా మేమందరం కలిసి ఉంటాము, అట్టానే కలిసి ఉండాలని కోరుకుంటున్నాము. ఓకే, మాకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంతే. మాకు ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ మాకు సాల్వ్ అవ్వాలి, మా ఇల్లు మాకు ఉండాలి అంతే. సార్ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అంటారు కానీ మాకు అస్సలు వద్దు సార్. మాకు మా ఇల్లు మాకుంటే చాలు, అస్సలు ఏం వద్దు మాకు. ఆయన ఇచ్చిన వద్దే వద్దా డబల్ బెడ్రూమ్ ఇండ్లు, మా ఇల్లు మాకుంటే చాలు కూర్చోకుండా. అమ్మ మీరు చెప్పండి. ఇళ్ళ నుంచి రిటైర్ అయిన డబ్బులు తెచ్చి పిల్లల దగ్గర ఉంటున్నామండి. ఆయన కూడా పోయారు, ఇప్పుడు నేను ఎక్కడ పోయేది? నాకు షుగర్ బీపీ ఏం బాగుండదు, ఎక్కడ ఒక్కదాన్ని ఎక్కడ పోయేది? పిల్లలందరూ ఏమవుతారు? 12 ఏళ్ళు అయిపోయింది, మేము అనుకోలేదు ఇట్లా అవుతుందని. ఎప్పుడు ఇప్పుడు రోజు ఏ రోజు వస్తారో అని. అన్నాలు లేవు, నీళ్లు లేవు, ఏం లేదు మాకు. ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తా ఉన్నాము, ప్రతి ఒక్కరు కూడా వారి బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఎలా బ్రతకాలి అనే అంశానికి సంబంధించి కూడా చూస్తా ఉన్నాము. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. లోన్స్ తీసుకొని ఒకరు కట్టుకుంటున్నారు, కొంతమంది ఉన్న స్థలాలను కావచ్చు పొలాలను అమ్ముకొని మరికొంతమంది ఇల్లు కట్టుకున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద చూస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. డెవలప్మెంట్కి తాము అడ్డం కాదు, కానీ తమ బతుకులను రోడ్డు మీదకి ఏడిస్తే తాము, తమ కుటుంబం, తమ పిల్లలు అందరం ఎక్కడికి వెళ్ళాలని కూడా వారి బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. కొత్తపేటలోని మారుతినగర్లోనూ మూసీ బ్యూటిఫికేషన్ కోసం అధికారులు మార్కింగ్ చేశారు. అనుమతులు అన్నీ తీసుకుని ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో ఎలా కూల్చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో పట్టణానికి వచ్చి పైసా కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మూసీ సుందరీకరణపై పద్ధతి మార్చుకోవాలని వేడుకుంటున్నారు. కొత్తపేట మారుతీనగర్ నుంచి మా ప్రతినిధి ఉదయ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రభుత్వం మూసి ప్రక్షాళన పేరుతో ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఏదైతే రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇండ్లను అమాంతం కూల్చివేయడంతో అటు ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం కొత్తపేటలోని మారుతినగర్లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు అనేక మంది కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఇండ్లు నిర్మించుకొని ఉంటే ఈ మూసి ప్రక్షాళన పేరుతో కూడా వారి ఇండ్లను కూల్చివేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మారుతినగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం వారి ఆవేదన ఏంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, పట్టాలా ఏంటి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అంటే ఈ ఇండ్లు కూల్చివేతపై ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు, వారి బాధలు ఏంటనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు, అసలు ఇష్యూ ఏంటి, వచ్చిన అధికారులు ఏమని చెప్పి వెళ్ళిపోతున్నారు? ఇండ్లు తీస్తామని చెప్తున్నారు, మేము ఇక్కడ ఉండబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి యథార్థంగా మీరు కబ్జా చేసుకున్న ఈ పట్టాలేవి అవి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మాకు రిజిస్ట్రేషన్ అయినాయి, అన్ని ఉన్నాయి. గవర్నమెంట్ కరెంటు బిల్లు ఇస్తారు, నల్ల బిల్లు ఇచ్చారు, రోడ్లు వేసారు, కరెంట్ ఇచ్చారు, అన్ని ఇచ్చినప్పుడు ఇది ఏంది కబ్జా భూములు అని ఎట్లా అంటారు ప్రభుత్వం? కబ్జా ఎవరు చేసుకున్నారు? మా ఇల్లు మూసి కానుకోనలేదు, కబ్జా చేయలేదు. మేము మెయిన్ సెంటర్ మీద ఉన్నాం. మాకు నీళ్లతోటి వరద వచ్చినా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాన వచ్చినా కూడా వెళ్ళిపోతాయి. మాకు ఆగవు రోడ్డు మీద గిన్నె కూడా నీళ్లు జామ్ కావు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం వచ్చినా మేము ఇదే చెప్తాము. వాళ్ళు వచ్చి అడిగినా కూడా మాది ఇదే సమాధానం. వాళ్ళు వచ్చి ఇప్పుడు వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోము. మా ఇల్లు మాకు ఉండాలి. మాకు ఏ డబల్ బెడ్రూమ్లు వద్దు. లేని వాళ్ళకి ఏమని మస్తు మంది ఉండరు పబ్లిక్ లే, అనాథలు ఉన్నారు. ఇప్పుడు రెంట్ కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషపడతారు కదా. ఉన్నోళ్ళు ఇండ్లు తీసి మీరు ఇస్తా అంటే ఎట్లా న్యాయం చెప్పు? గవర్నమెంట్కి ఎట్లా న్యాయం? కష్టపడి రూపాయి కష్టపడి తిండి తినక కడుపు ఉపాసం ఉండి మేము కట్టుకున్నామండి. ఎట్లా పోతాం? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పో అంటే ఏ కారణంగా పోతాం? పోం మేము, అసలు ఇక్కడ నుంచి వెళ్ళనే వెళ్ళాం. అన్న చెప్పండి, అంటే ఇక్కడ ఎంత మంది
కుటుంబాలు నివసిస్తున్నారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, అసలు ఎట్లా అంటే అధికారులు వచ్చి మీకు సడన్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఎట్లా అనిపిస్తుంది, అంటే రోజు రోజు దినగండంగా అంటే ఏ రోజు ఏ టైంలో ఎవరు వస్తారు అనే బాధతో కూడా బీపీ షుగర్లతో కూడా కొంతమంది ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు నిండు గర్భిణి అని చూడకుండా కూడా వాళ్ళ ఇంటిని కూడా కూల్చివేయడం పట్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏంటి అసలు? ఇది చాలా బాధాకరమైన సంఘటన అండి. మేము రూపాయి రూపాయి కూడబెట్టుకొని నేను మామ్నా డిస్టిక్ వెళ్ళి జడ్చర్లకు వెళ్ళి వచ్చా. నేను 10th ఫెయిల్ అయ్యి 1994 ఫెయిల్ అయ్యి 95 నుంచి ఇదే 30 రూపాయల కూలి కానుంటే సంపాదించుకుంటున్నాను. నేను మా తమ్ముడు ఇద్దరము జాయింట్ ప్రాపర్టీ 70 గజాల 7,000 గజాల లెక్కన కొన్నాం. ఈ జాగా మాకు అమ్మిపించిన వాళ్ళు డాక్యుమెంట్లు ఉన్నాయి, విఠల్ రెడ్డి గారితో మేము కొన్నాం. బూడసాహెబ్ అని ఆయనది రిజిస్టర్ పట్టకాయన ఉంది ఆల్రెడీ, మాకు లింక్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ బిల్లు, నల్ల బిల్లు కడుతున్నాం. ఇదైతే చాలా దురదృష్టం. ఎందుకంటే ఈయన ఆయన ప్రభుత్వం ఏదో అన్ని అబద్ధ మాటలు చెప్పి గద్దెక్కి ఇవ్వాల ఆయనకు చేతగాక ఇప్పుడు ఈ ప్రజలను తోలిచ్చి ఆయన ఏదో చేస్తాడట. మళ్ళీ ఎలగొట్టుడుక ఈయన కాంప్లెక్స్లు కట్టి గవర్నమెంట్ కాదని చెప్పిస్తాడట. మనతో పాటు కొంతమంది చిన్నారులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుని అంటే మీ ఇండ్లు కూల్చేస్తున్నారని తెలుసా? తెలుసు. ఏం చదువుతున్నావు? నేను ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. మళ్ళీ అంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన పేరుతో కూడా ఇల్లును కూల్చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి? నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నావు? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నానండి. మళ్ళీ ఈ రోజు ఇల్లు కూల్చేస్తున్నారు అని అంటే మీకు అంటే ఎట్లా అనిపిస్తుంది? మీ డాడీ రూపాయి రూపాయి కూడా పెట్టుకొని కూడా ఇల్లు కట్టడం, దాంతోపాటు ఇప్పుడు ఇల్లు కూల్చేస్తున్నారు, మళ్ళీ మీ స్టడీస్ కూడా ఇబ్బంది అవుతుంది, దీన్ని ఎట్లా మీరు అంటే ఎట్లా బాధపడుతున్నారు? మేము ఇక్కడ చాలా బాధపడుతున్నాము, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాము. మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండడం వల్ల మాకు ఈ చుట్టుపక్కల మేమంతా ఒక కుటుంబం లాగా పెరిగాము. డాడీకి హెల్త్ బాగాలేదు, అందులో ఇప్పుడు డాడీ చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. డాడీకి హెల్త్ బాగాలేదు కాబట్టి తట్టుకోలేకపోతుండే ఇల్లు గురించి. అందుకు మేము ఇక్కడ నుంచి వెళ్ళామని గట్టిగా చెప్తున్నాము. ఎవరు వచ్చినా ఏం చేసినా ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదు, మా ఇల్లు ఇచ్చిపెట్టేది లేదు. ఆయన ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, మాకు ఏ వద్దు. మేము బిచ్చం అడుగుతలే ఏం చేస్తలేదు. మేము సొంతంగా మా డాడీ రూపాయి రూపాయి కష్టపడి మా పెద్దడి మా డాడీ కట్టిరు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళాము, ఇక్కడనే ఉంటాము, మా ఇల్లు మాకే కావాలి. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు అన్న, చెప్పండి. అంటే ఈ మూసి ప్రక్షాళన పేరుతో ఇండ్లన్నీ కూడా కూల్చివేయడంపై దీన్ని మీరు ఎట్లా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? మీ ఇక్కడ ఈ మారుతి నగర్ ప్రాంత వాసులంతా కూడా ఏకదాటిపై ఉన్నారా, ఏంటి? గత 20 ఏళ్ళకెళ్ళి కూడా నేను ఇదే ప్రాంతంలో ఉంటున్నా, ఏనాడు కూడా ఈ ఏరియాలో వాటర్ వచ్చినదైతే లేదు. మూసికి దీనికి చాలా హైట్ ఉంటుంది, 10-15 ఫీట్ల హైట్తో ఉంటుంది. ఏనాడు కూడా నీళ్ళు వచ్చింది లేదు ఇక్కడ. కానీ ఇది అయితే చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే ఇన్నేళ్ళు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎవరు కూడా ఇట్లాంటి ఇబ్బందులు కలిగేయలేదు. ఇప్పుడు నిర్ణయాలైన రాగానే వచ్చి ఆయన జవులు నింపుకోనికి పేద ప్రజలను పొట్టలు కొట్టి ఆగం పట్టేయడం తప్ప ఇది ఏమి లేదు. ఆయన ఇట్లా చేయడం అయితే ఇది చాలా పద్ధతి అయితే కాదు, చాలా ఇబ్బందికరమైన బాధ. చాలా మంది పేదల పొట్ట కొట్టి వాళ్ళ సావుల మీద బొంగు బేళాలు ఏరుకొని తినే పరిస్థితికి వచ్చిండే. ఇదైతే కరెక్ట్ కాదు. అట్లాంటి పనులు చేయకుండా ఇప్పటికైనా వెనకకు హైడ్రా అనేది వెనకకు తీసుకొని అందరికి న్యాయం చేయడం కావాలి. ఒక పక్క ప్రజాపాలనపై దృష్టి పెట్టకుండా మరోపక్క మూసి ప్రక్షాళన పేరుతో ఇండ్లు కూల్చివేయడం ఏంటని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ప్రతి అంటే కొంతమంది ఎక్కడ మా ఇండ్లు కూల్చివేస్తారా అనే భయభ్రాంతులకు గురై బీపీ షుగర్లు వచ్చి కొంతమందికి పక్షపాతం వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే నిన్న వచ్చిన అధికారులను చూసి కూడా నిండు గర్భిణి కూడా ఆరోగ్యం సహకరించక హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అని ఇక్కడ మారుతి నగర్ కాలనీ వాసులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ తమ బతుకులను ఆగం చేసిన అభివృద్ధి చేయడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో లక్షల మందిని రోడ్డున పడేస్తారా అని నిలదీస్తున్నారు. పునరావాసం కింద ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు తమకు వద్దే వద్దని తెగేసి చెప్తున్నారు. మూసి ప్రక్షాళన పేరుతో కొత్తపేటలోని మారుతి నగర్ వాసులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం అధికారులకు సైతం
నిరసన కార్యక్రమం తెలిపేందుకు వంట వార్పు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ కాలనీ వాసులంతా కలిసి నిరసనగా ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కాలనీ వాసులంతా కలిసి ఈ అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అంటే ఈ మూసి ప్రక్షాళన పేరుతో ఏం చేయబోతున్నారు, ఇండ్లన్నీ కూలగొట్టడంపై వారి ఆవేదన ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, అన్న చెప్పండి. అంటే ఈ మూసి ప్రక్షాళన పేరుతో కూడా ఈరోజు మీ మారుతి నగర్లోని కొన్ని ఇండ్లకు అంటే అనేక ఇండ్లకు కూడా అక్రమ కట్టడాలని చెప్పేసి మార్కింగ్ వేసి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని ఖాళీ చేయమని కూడా చెప్పి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? మేము గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాం అన్నమాట. ఇదే మా ఇల్లు. రెండోది 20 సంవత్సరాల క్రితమే మేము మా యొక్క పట్టా భూమి అన్నమాట. కాబట్టి లేఅవుట్లోనే గవర్నమెంట్ లేఅవుట్లోనే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన లేఅవుట్లోనే ఇల్లు జాగా తీసుకొని ఇల్లు కట్టుకొని అది మున్సిపల్ పర్మిషన్ తోటి జాగా తీసుకొని అది మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాము. ఇల్లు కట్టుకున్నాము. ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, నల్లా బిల్లు కడుతున్నాము. మేము అక్రమమైట అవుతాయండి. కాబట్టి అక్రమ నిర్మాణాలు కానే కావు, పర్ఫెక్ట్గా కడుతున్నాం. ఇక్కడ కూడా ఇంకా మా వాళ్ళే ప్రభుత్వం బతుకుతుంది కూడా. ఆ విధంగా ఒక మాట చెప్పాలంటే పబ్లిక్ వాళ్ళే ప్రభుత్వం బతుకుతుంది అనమాట. ఇప్పుడు అక్రమ నిర్మాణాలంటే అది చాలా పద్ధతి కాదు. ఒకసారి ఆలోచించుకోవాలి, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్. సరైన మూసి డెవలప్ చేయాలంటే టెక్నాలజీ పరంగా చక్కగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు. కాబట్టి డిస్టర్బ్ చేసి చేస్తున్నారంటే దాంట్లో ఏదో ఉందా, సెకండ్ థాట్ ఉందని ఆలోచించాల్సి వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, అన్న చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు? ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేపట్టడానికి ఏంటి రీజన్? ప్రధానంగా ఏంటంటే మాకు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇంతవరకు మాకు ఏ ప్రాబ్లం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఏదో మేలు చేస్తాం అనుకుంటే ఉన్న ఇంట్లో వాళ్ళని బయట తీర్చడం అనేది దానికి పద్ధతి కాదు. మేము గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం, మున్సిపల్ పర్మిషన్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి. మాకు ఇల్లీగల్గా మాకేం లేదు. ఇక్కడ ఇక్కడ కాలనీలు అందరు కలిసి కట్టుగా అందరు పోయి చాలా బ్రహ్మాండంగా ఉంటాం. ఇక్కడ కాలనీలో ఎంతమంది ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి? సుమారు 100 ఉన్నాయండి. 152 ఇల్లు ఉన్నాయండి. 152 ఇళ్లకు నోటీసులు ఇచ్చిపోయారా? కిందికి వాళ్ళకి ఇచ్చారు. మాకు మార్కింగ్ ఇచ్చారా? మార్కింగ్ ఇచ్చారండి. మార్కింగ్ ఇచ్చేసి మీకు వికెట్ చేసేయండి. అక్కడ సుష్మా వనస్థలిపల్లి సుష్మా దగ్గర డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తున్నాము, మీరు అక్కడికి వెళ్ళండి అంటున్నారు. ప్రస్తుతం అంతా అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ అంటే డాక్యుమెంట్స్ కావచ్చు, అటు సేల్ డీడ్ డాక్యుమెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ కడుతున్న ట్యాక్స్ రూపంలో కావచ్చు. ఇంకోటి ఇది ఏదైతే ఈ డాక్యుమెంట్స్ లో దాదాపు 2004 సంవత్సరంలో తీసుకున్న ప్రాపర్టీ ఇది, ఇది అప్పటి నుంచి మేము ట్యాక్స్ కడుతున్నాము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం కూడా చూసుకోవచ్చు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 21 నుంచి అంటే 2004 నుంచి కూడా ఈ ట్యాక్స్ కడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దాదాపు మేము 20 ఏండ్ల సంది కూడా ఇక్కడ నివసిస్తున్నాం. ఈ గోస ఏంటి, మాకు ఈ 10 నెలల్లో వచ్చిన ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో కూడా ఇంత ఆగమాగం చేయడం ఏంటని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరు మేము లీగల్గానే ఉన్నాము, ఇక్కడ అక్రమాలు నిర్వహించలేదు. మేము అంటే ట్యాక్స్ కట్టి కూడా మేము ఇండ్లు నిర్మించుకుంటే దీన్ని అక్రమాలు అనేది ఎట్లా అంటారు అని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, అంటే ఇది డాక్యుమెంట్స్ తీసుకున్నారు కదా నిన్న, మీరు ఇవి చూపిస్తే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళకి మా దగ్గర రాలేదండి ఉన్నమాట. మా దగ్గర ఎవరు రాలేదు, ఎవరు సర్వే చేయలేదండి. మా ఇంటికి వచ్చి ఎవరు అడగలేదు, వచ్చే వాళ్ళు రాలేదు, రాకపోయేసి అడగలేదు. కానీ మేము మాత్రము రెడీగా ఉన్నాం, తీసుకుని రెడీగా ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇంకా ఇది బఫర్ జోను ఎఫ్టీ జోన్ అన్నారు కదండి, చూడండి ఎంతలో అవుతుందంటే మూసి ఎంతలో అవుతుందంటే ఒక 2 పిల్లర్లు వేస్తే, 2 కరెంటు పోల్స్ వేస్తే ఎంతలో అవుతుంది, అంతలో అవుతుంది అంటే దాదాపు 60 ఫీట్లు కిందకు ఉంటుందండి మా దగ్గర. మా అంటే జియోగ్రాఫికల్గా భౌగోళికంగా అంత ఎత్తులో ఉన్నాం అన్నమాట. కాబట్టి మూసి వరద ప్రభావం లేనే లేదు మా దగ్గర. అన్న చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? 20 సంవత్సరాల నుంచి ఉన్నాము. అప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాము, పర్మిషన్లు ఇచ్చారు, రోడ్లు వేసారు, కరెంట్ లైన్లు ఇచ్చారు, వాటర్ బిల్లులు కట్టాము. ఈ రోడ్లు ఎందుకు వేయాలి, ఈ కరెంటు పోల్ ఎందుకు కట్టాలి? గవర్నమెంట్కి 0గా తీసుకున్నాం అంటున్నారు కదా, ఎక్స్పర్ట్గా దొంగతనంగా తీసుకున్నాం అంటున్నారు కదా, ఇవన్నీ ఎందుకు వేయాలి? మాకు పర్మిషన్ ఎందుకు వేయాలి? అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చింది సార్. ఇటు 9 నెలలకి 6 నెలలకు వచ్చిందా? అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడుగా, అప్పుడు ఎమ్మెల్యేనేగా, మళ్ళీ మళ్ళీ ఆడ ఓడిపోయి
కొడంగల్ ఓడిపోయాడు, కొచ్చారు, గెలిపించారు. ఒక 5 సంవత్సరాలు ఒక్కరు కూడా రాలేదు. రంగులు మార్చి మమ్మల్ని అని కేసీఆర్ గారు కూలగొట్టారు. అది ఏ అపార్ట్మెంట్? అయ్యప్ప సొసైటీలో. అప్పుడు ఏమని చెప్పాడు రేవంత్ రెడ్డి? సిమెంట్ పుణ్యానికి వచ్చిందా? పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు మీరు? ఐరన్ పుణ్యానికి వచ్చిందా? అవన్నీ అన్న మాటలు ఇప్పుడు గుర్తురావా? మర్చిపోయాడా? అప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే కేసీఆర్ ఇదిగో పొన్న ప్రభాకర్ రెడ్డి ఇదిగో కింద ఇదేంది అన్నాడు. అప్పుడు అయ్యా గత వచ్చినాయి వాళ్ళకి. అవి ఎందుకు గతి రావాలి వాళ్ళకి? అవి వాళ్ళు ఏమైనా కట్టించాడా? ఇందిరామ రాజ్యం అన్నాడు. ఇదేనా ఇందిరామ రాజ్యం? రౌడీ రాజ్యమా? ఇందిరామ రాజ్యమా? ఏమి రాజ్యం? దోపిడి రాజ్యమా? మేము ఎంతమంది నిద్ర లేదు, ఏమి లేదు, మార్కులు లక్షల లక్షల మంది ప్రాణాలు తీసేస్తాడా? అందరి మీద ఒకేసారి హైదరాబాద్ మొత్తం తీసుకోమను, దున్నుకోమను, ఆడి ఇష్టం వచ్చినట్టు చేసుకోమను, మా ప్రాణాల మీద అయినా తీసుకోమను. మాకు మాత్రం మా ఇల్లు మాకు కావాలి. మేము గత 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం కాలనీలో. మాకు మేము మాది భూసీ వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లమే రాలేదు. ఒక్కసారి కూడా ఒక వరదలు రాలేదు. మా పైకి ఎప్పుడు రాలేదు. మా కాలనీ ఎక్కడ మా కాలనీలో అసలు 1% కూడా ప్రాబ్లం రాలేదు. మీరు ఎందుకు దీంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు మూసీ గురించి? ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? నాకు అదే అర్థమైతే లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఖాళీ చేపిస్తా, బఫర్ జోను, ఎఫ్టీఎల్, ఇంకోటి ఏదన్నా రివర్ బెడ్ అవన్నీ చెప్పంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? రివర్ బెడ్ అంటే మాకు ఎవరు తెలియదు. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఇంతవరకు ఎవరు తెలియదు. ఎఫ్టీఎల్ ఎవరు తెలియదు, బఫర్ జోనా ఎవరు ఇల్లే. ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చినా ఈ 9 నెలలకి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అంటే ఇంతకుముందు ఆయన కూడా ఎప్పుడు ఉండే కదా ఎమ్మెల్యే, ఆయన కూడా ఉండే కదా అప్పుడు తీయని ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు? ఒకవేళ మీరు పర్మిషన్ ఇచ్చే మీరు ఇచ్చినారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇంతమంది లక్షల మంది ఉంటారు ఇక్కడ పబ్లిక్, అన్ని పర్మిషన్లు ఉన్నాయి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ టైంలో టైం కూడా ఇస్తలేరు, వెళ్ళిపో అని చెప్పంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? అంటే సీఎం అంటే సీఎం బిడ్డల మేము అందరం. సీఎం ఆ సీట్లో కూర్చు సీట్లో ఉన్నప్పుడు సీఎం బిడ్డల మేము అందరం. అంటే నీ బిడ్డలు ఇంత బాధపడతావా? ఇంత బాధపెట్టదు కదా, ఆ రెస్పాన్సిబిలిటీ మీకు ఉన్నది కదా. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? మీరు వెళ్ళిపోవంటే మేము ఎక్కడ పోవాలి? లక్ష మంది జీవితాలు పాడేసి, లక్ష ఏంటో ఒక 4-5 లక్షల జీవితాలు పాడేసి సుందరీకరణ అవసరమా? మా శవాల మీద శవాలను మా మళ్ళీ కంట తడి పెట్టేసి మా జీవితాలు పాడేస్తే ఆ సుందరీకరణ అవసరమా? చెప్పండి. అంటే మూసీ ప్రక్షాళన పేరుతో కూడా ఈరోజు మీ మారుతినగర్ కాలనీ వాసులందరూ కూడా కొద్దిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే కొంతమంది అంటే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్నపిల్లలతో సహా కూడా ఎక్కడ మమ్మల్ని అంటే ఇక్కడ నుంచి పంపించి వేస్తారో, ఎప్పుడెప్పుడు ఏ సమయంలో వచ్చి మా ఇండ్లను కూలగొడతారో అని చెప్పేసి బిక్కుమంటున్న పరిస్థితి మారుతినగర్లో కనిపిస్తూ ఉంది. దీన్ని ఏంటి పరిస్థితి, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? గవర్నమెంట్ తీసుకుందే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ స్టెప్. అసలు స్టెప్పే తీసుకోవద్దు. ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మన దగ్గర, ఆ టెక్నాలజీ యూజ్ చేసన్నా ఏం చేయాలి అనేది చేయొచ్చు. సరే, వాడు అంటున్నాడు ఇదంతా కూలగొట్టి నేను షాపింగ్ మాల్స్, పార్క్స్, ఎవెంచర్స్ ఏమేమో చేస్తా అంటున్నాడు. సరే చేస్తాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితి అప్పుడు కూడా వస్తుంది కదా, ఇక్కడనే డిస్మెంటిల్ చేసి ఇక్కడనే వాడు కన్స్ట్రక్ట్ చేయాలా? అప్పుడు రావా వరదలు? అప్పుడు ఎక్కడ పోతే వరద వాటర్ అంతా ఏం చేస్తాడు? అప్పుడు ఎఫెక్ట్ పడదా? అప్పుడు అంత పెద్ద షాపింగ్ మాల్స్ కట్టిండు, అప్పుడు లైఫ్ స్పాన్ స్పాయిల్ అవ్వదా? ఇప్పుడు ఇంతమంది జీవితాలు నాశనం చేసి వాడు రోడ్డు మీద తెస్తున్నాడు, ఎక్కడ పోతాం ఇల్లులు కట్టుకొని? లోన్లు ఉన్నాయి, లోన్లు ఎక్కడ ఎవరు కడతారు? నేను ఇప్పుడు వచ్చాను జీతంతో నేను లోన్లు కట్టాలా, కిరాయి కట్టాలా, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలా, మేము తినాలా, మా పేరెంట్స్ని చూసుకోవాలా, ఇన్ని ఉంటాయి మాకు. మా పేరెంట్స్ ఇద్దరు పేషెంట్స్, వాళ్ళకి మంత్లీ ఎక్స్పెన్సెసే మెడికల్ ఎక్స్పెన్సెస్ 10,000 రూపీస్ వరకు అవుతాయి. ఇన్సులిన్ అనేసి, మెడికల్ డాక్టర్ విజిట్స్ అనేసి, టాబ్లెట్స్ అనేసి అన్నిటికి మేము ఏం చేయాలి? ఇక్కడ మీడియా సోదరులు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు పేకు ఆర్టిస్టులుగా మమ్మల్ని కీడి చేసి 2,000-3,000 వస్తున్నామని చెప్పిన కొన్ని మన ఛానల్స్ చూపించాము. మాకు చాలా బదగలుతుంది. మా ఆవేదన ఏందో మాకు అర్థం కావట్లేదు సార్. మూసీ ప్రక్షాళన పేరుతో కూడా ఈ ఇండ్లని కూల్చివేయడం మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈరోజు దానికి నిరసనగా కూడా ఈ వంట వార్పు కార్యక్రమాన్ని కూడా చేపట్టామని కూడా ఈ మారుతినగర్ కాలనీ వాసులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మూసీ ప్రక్షాళనపై స్పెషల్ రిపోర్ట్. కెమెరా పర్సన్ సైదులతో కలిసి ఉదయ్. ఇవి డైలీ ఫోకస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.